యూట్యూబ్ కోసమో వీడియోస్ కోసమో లైక్స్ కోసమో అసలు అంతకంటే కాదండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను భగవంతుడి దగ్గర కూర్చొని నేను. ఎటువంటి కష్టాలు ఉన్నా సరే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ స్నేహం తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అర్థమైందిగా ఈరోజు ఏ విషయం గురించి అనేది, కామాక్షమ్మ గురించి అండి ఇవాళ వీడియో. ఎందుకంటే లాస్ట్ మంత్ నేను కామాక్షమ్మది షార్ట్ వీడియో ఒకటి పెట్టాను, దానికి నిజంగా మోర్ దాన్ 3 lakh వ్యూస్ వచ్చినాయి. అండ్ ఆల్సో కమెంట్స్ కూడా 300 పైనే వచ్చినాయండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే కమెంట్స్లో అడుగుతున్నారు అభిషేకం గురించి, అమ్మ పూజ గురించి, అసలు ఎలా అండి ఆ దర్శన భాగ్యం దక్కాలన్నా ఎలాగా అభిషేకం ఎలా చేస్తారో ఏంటి మాకు తెలియదు, కొంచెం చెప్పండి అని. అలాగే కామాక్షమ్మ పూజ నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి, నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని కూడా చెప్దామని ఈ వీడియో చేశానండి. మొన్న ఫ్రైడే నేను చేసుకున్న పూజేనండి ఇది, కామాక్షమ్మ పూజ. కొంచెం డిలే అవుతుంది, ఇది పోస్ట్ చేసేటప్పటికి ఏమనుకోవద్దు. అయితే కంచి కామాక్షమ్మ అండి, కాంచీపురాధీశ్వరి, కామ్యములను నెరవేర్చే పరదేవత అండి ఈ కామాక్షమ్మ. కాంచీపురంలో ముగ్గురమ్మల మూలపటమ్మగా అంటే లక్ష్మీ సరస్వతుల్ని ఇద్దరిని కూడా తన రెండు కన్నులుగా చేసుకుని బిలాకాశంలో కొలువుదీరిన ఆదిపరాశక్తి అండి. బిలాకాశం అనగా అక్కడ గర్భగుడిని బిలాకాశం అంటారు. కాంచీపురం అనేది శక్తిపీఠం అండి, నాభిస్థానం. ఇది సప్త మోక్షదాయకుల్లో ఒకటండి ఇది. ఈ క్షేత్రం అట్లా విరాజిల్లుతూ ఉంది. ఎవరికైనా సరే ఎలాంటి కోరికలు ఉన్నా సరే కోరిన వెంటనే తీర్చే తల్లి ఈ కామాక్షమ్మ తల్లి. అయితే కోరికలు ధర్మబద్ధమై ఉండాలండి తప్పకుండా. ఎలాంటి ఆపదనైనా తొలగించి ఆదుకునే ఆదిపరాశక్తి పరదేవత అండి మన అమ్మ. అంతేకాదండి కష్టాలని ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కష్టాలను ఎదుర్కొనే శక్తిని, మానసిక ధైర్యాన్ని పుష్కలంగా ఇస్తుందండి. శక్తిమాత కదండి ఆమె, అందులో శక్తిపీఠం కూడా. అది చిమ్మ చీకట్లో కూడా దారి చూపిస్తుందండి. అయితే మనం అమ్మ మీద భక్తి విశ్వాసాలతో, అచంచలమైన భక్తి విశ్వాసాలతో అమ్మను నమ్మి ఒక్కసారి పిలిస్తే చాలండి, లేచి వచ్చి హక్కును చేర్చుకుని ఎంతో ఓదార్పు లభిస్తుంది. ఒకవేళ మనకి కోరికలు కోరుకోవడం చేత కాకపోయినా సరే మనం కోరుకునే దానికంటే, మనకి కావాల్సిన దానికంటే ఎక్కువే ప్రసాదిస్తుంది తప్ప తక్కువ చేయదు ఆ తల్లి ఎప్పుడు కూడా. ఎటువంటి కోరికలు లేకుండా పూజించిన వారికి మాత్రం మోక్షాన్ని ప్రసాదిచ్చేస్తుంది అంటే ఎటువంటి సందేహం లేదండి. అయితే అమ్మ దర్శన భాగ్యం దక్కాలంటే నిజంగా అమ్మ అనుగ్రహం ఉండాలండి. అసలు నిజంగా ఆ అభిషేకం చూడాలన్నా మనకి రాసిపెట్టి ఉండాలని గట్టిగా చెప్తాను నేనైతే. అయితే ఆ భాగ్యం మాత్రం మన సంకల్ప బలంలోనే ఉంటుందండి. మనం గట్టిగా కోరుకుంటే తప్పక లభిస్తుంది. ఏదైనా మనస్ఫూర్తిగా మనం అనుకున్నాం అనుకోండి, తప్పకుండా అమ్మ దర్శనం అనుకోకుండా లభిస్తుంది. మనం అసలు ఊహించిన రీతిగా ఉంటుంది అది. మళ్ళీ అభిషేకం గురించి కూడా అడుగుతున్నారు, అభిషేకం టికెట్ల గురించి కూడా అడిగారండి. అభిషేకం టికెట్లు ఆన్లైన్లో దొరకవు, మనం అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిందే. అభిషేక సమయానికంటే ముందు మనం వెళ్ళి అక్కడ వెళ్ళి లైన్లో నుంచొని తీసుకున్న వాళ్ళకే గాయత్రి మండపంలో నుంచొని చక్కగా కూర్చొని అభిషేకం చూసుకునే అదృష్టం కలిగిద్ది. 2-3 గంటలు ఉంటుందండి అభిషేకం, చాలా చక్కగా వైభవంగా చేస్తారు. అభిషేక సమయంలో మాత్రం అమ్మవారు తన రెండు కన్నుల్ని తిప్పటం, అలాగే పసుపు నీటితో అభిషేకం చేసేటప్పుడు అండి అమ్మవారు ఆ ఆనందంతో నవ్వటం మనకి అసలు చాలామంది కన్నులతో వీక్షించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అదృష్టం నిజంగా అందరికీ దక్కదండి, రాసిపెట్టి ఉండాలి మనకి ఈ అభిషేకం అండి. ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుందండి. మనం ముందే వెళ్ళి టికెట్లు తీసుకోవాలి. అలాగే మళ్ళీ 10:30కి కూడా ఉంటుంది మార్నింగే. మళ్ళీ తర్వాత ఈవినింగ్ 4:00, 8:00 కూడా జరుగుతుంటాయి. మనం ఏదైనా ఈ అభిషేక టైంకి ముందే వెళ్ళిపోయి లైన్లో నుంచొని టికెట్లు తీసుకుంటే మనకి దొరుకుతుందండి. అందులో కార్తీక పౌర్ణమి రోజు జరిగే పల్లకి సేవ, ప్రతి పౌర్ణమికి పల్లకి సేవ జరుగుతాము వారికి. నైట్ పల్లకి సేవ జరిగేటప్పుడు కార్తీక పౌర్ణమి చాలా విశేషంగా జరిగిద్దండి. అభిషేక అనంతరం నైట్ 8:00కి అభిషేకం అదంతా అయిపోయాక 10:30కో ఏమో స్టార్ట్ అవుతుంది అది. 12:30, 1 వరకు కూడా జరుగుతాయండి. నిజంగా ఆ వైభవం, అమ్మవారి వైభవం చూడాలంటే కార్తీక పౌర్ణమికి చూడాలండి. రెండు కళ్ళు సరిపోవు అంత వైభవోపేతంగా చాలా బాగా, అసలు నిజంగా మనకి రాసిపెట్టి ఉండాలనే చెప్తానండి నేను మాత్రం. అయితే అక్కడ దాకా వెళ్ళలేము, చూడలేము, అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళు ఏం దిగులు పడాల్సిన అవసరమేం లేదండి. ఇంట్లోనే మనం కామాక్షమ్మ దీపం పెట్టుకునో లేకపోతే కామాక్షమ్మ ఫోటో పెట్టుకొని అయినా సరే పూజ చేసుకోవచ్చు. అయితే ఏదైనా కోరిక ఉండి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం నిష్టగా 9 వారాలనో లేకపోతే 5 వారాలనో చేసుకోవాలండి. ఇంకా ఈ సమస్య తీరట్లేదు, ఎన్నాళ్ళకి ముడిపడట్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం 9 వారాలు కంపల్సరీ పెట్టుకోవాలండి.
ఈ 9 వారాల్లో చక్కగా 9 అరటిపళ్ళను నివేదన చేసి, లేదంటే తేనె, క్షీరం, ఎర్రని పళ్ళు అంటే దానిమ్మ పళ్ళు, లేకపోతే ఎర్రని పూలు ఇలాంటి అమ్మవారికి చాలా ఇష్టం, అలాంటి నివేదన చేయాలి. ఇలా చేసి 9 వారాలు కనుక మనం పూజ చేసుకున్నట్లయితే ఎప్పటికీ తీరని సమస్యలు కూడా తీరుతాయండి. అది ఏ సమస్య అయినా కావచ్చండి. ఇక్కడ సంతానం కోసం స్పెషల్గా పూజలు కూడా జరుగుతాయండి, హోమాలు కూడా జరుగుతాయి. అది చూసి ఏ కోరికలైనా నెరవేరుతాయి. అందులో సంతానం గురించి, ఎందుకంటే దశరథ మహారాజే పుత్రకామేశ్వర యాగం అవన్నీ కూడా అమ్మవారి దీనిలో చేశారండి. ఆ తర్వాతే రాములు వారు జన్మించారని చెప్తారు. అక్కడ దశరథ మహారాజు స్థాపించిన సంతాన స్తంభం కూడా ఉందండి, సంతాన గణపతి కూడా ఉంటారు అక్కడ. చాలా విశేషం అసలు. ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు. దర్శన భాగ్యం చేతనే ఇదవుతాయండి. అక్కడ జరిగే హోమాలు దశమహావిద్యులని జరుగుతాయి. ఆ హోమంలో ఇచ్చిన హోమభస్మం 40 రోజులు కనుక దీక్షగా తీసుకున్నట్లయితే ఎటువంటి బ్లాక్స్ ఉన్నా కానీ క్లియర్ అయిపోయి వెంటనే సంతానం కలుగుద్దని చెప్తారు. అయితే అంత దూరం వెళ్ళలేము, చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇంట్లోనైనా 9 వారాలు ఇలా 9 అరటిపండ్లు నివేదన చేసి పూజ చేసుకోవాలి, నిష్ఠగా చేసుకోవాలి. చేసుకునే పూజ సంకల్ప బలంలోనే ఉందండి ఏదైనా సరే. అయితే ఒకటి, సంతాన కోసం మాత్రం చేసేవాళ్ళు మాత్రం ఆ నివేదించిన 9 అరటిపండ్లు కూడా వాళ్ళు మాత్రమే తీసుకోవాలి, భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే తీసుకోవాలి, కుటుంబ సభ్యులు తీసుకోకూడదు. మిగతా ఏ కోరికలు గురించి చేసిన అయితే అమ్మవారికి నివేదించిన కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవచ్చు, కానీ సంతానం గురించి చేసేవాళ్ళు మాత్రం అమ్మవారి నివేదన వారిద్దరు మాత్రం తినటం మంచిదన్నమాట. అమ్మవారిని పూజించేటప్పుడు ప్రధానంగా పాటించాల్సినవండి దీపం, ధూపం. ధూపం చాలా ఇష్టం, సాంబ్రాణి ధూపం అమ్మవారికి. ముఖ్యంగా తాంబూలం అండి. అమ్మ నిరంతరం తాంబూలం సేవిస్తూ ఉంటుంది. తాంబూలం సమర్పించి అవి పూజానంతరం మనం వేసుకోవాలండి, పడేయకూడదు. అమ్మవారు సేవించిన తాంబూలానికి ఎంత విశేషం ఉందంటే అండి, ఆ తాంబూలం పీడచ అమ్మవారు సేవించిన తాంబూలం పీడచ మోకశంకరులని పుట్టుమూగవారంటండి ఆయన. ఆ స్వామి నోట్లో అమ్మవారు పెట్టినంత మాత్రం చేతనే మాట వచ్చి ఆయన అనర్గళంగా అమ్మవారి మీద 100 శ్లోకాలు చెప్పారటండి. అంతటి శక్తి ఉంది ఆ తాంబూలానికి. అమ్మవారి పూజ ఏదైనా సరే, ఏ అమ్మవారి రూపంలో కొలిచినా, ఏ ఎలా మీరు సేవించినా తాంబూలం మాత్రం సాంబ్రాణి, ధూపం, మంగళ నీరాజనం గొప్పగా ఉండాలి. దానికోసం మన మనసులో భక్తి కూడా ఉండాలండి. అమ్మవారి ఎందు భక్తి, అమ్మపై ప్రేమ తప్పనిసరండి. ఇలా కనుక మనం అమ్మవారిని చక్కగా సేవించినట్లయితే ఎటువంటి కోరికైనా తీరిపోయిద్దండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేనైతే మాత్రం. కన్నయ్యని ఆరాధించే వాళ్ళకి అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ నేను చేసుకున్న కామాక్షమ్మ పూజ 9 వారాలు చేసుకుందామని అనుకున్నాను. చానాళ్ళు అవుతుంది చేసుకొని 9 వారాల పూజ. నాకెందుకో ఇవాళ నుంచి స్టార్ట్ చేసి 9 వారాలు చేసుకోవాలని అనిపించింది. దానికోసం ఇలా అమ్మవారిని ఇలా రెడీ చేసుకొని, ఇదిగోండి మన కామాక్షమ్మ. కామాక్షమ్మకి కుడికంట్లో సరస్వతీదేవి, ఎడం కంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. కనుక ఆమె ఏ కంట చూసినా కానీ మనకి సకల అభిష్టాలు, సకల కోరికలు నెరవేరుతాయి. ఆమె అనుగ్రహం సంపూర్ణంగా క్రీకంట చూసినా చాలంటండి, అంత సంపూర్ణంగా లభిస్తుంది అనుగ్రహం. మనం కోరిన కోరికలే కాదు, ఒకవేళ కోరుకోవడం చేత కాకపోయినా మనకేమి ఇవ్వాలో మనం కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ అనుగ్రహించగలగ కరుణామూర్తి ఆ తల్లి కామాక్షమ్మ. కామాక్షమ్మ పూజ ఎలా అంటే, కృష్ణావతారంలో కూడా చూడండి, మీరు గమనించారో లేదో, మన కన్నయ్య ఉద్భవించారో లేదో ఆ యోగమాయ వెంటనే ఆమె కూడా ఉద్భవించిందా లేదా దుర్గమ్మ. అలా ఆయన్ని పూజించే ఎవరికైనా సరే తప్పకుండా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు. కామాక్షమ్మ ఏ రూపంలో అయినా అని అనుకోండి, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అమ్మ. లక్ష్మీదేవి వేరు, సరస్వతి వేరు, బాలాద్రిపురసుందరి వేరు, దుర్గమ్మ వేరు, ఇట్లా అట్లా అనుకోకూడదండి. వాళ్ళందరూ కూడా కలిసి ఉంటేనే ఆ పరదేవత, పరదేవత స్వరూపం అంటే కామాక్షమ్మ. పూజ అయిపోయిన తర్వాత అంటే కొంచెం ఇంకా ఇలా చేసుకున్నాను. ఇది ఏంటంటే అండి, ముఖ్యంగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకైనా సరే, చదువు కావాల్సిన వారికైనా సరే, లేకపోతే పెళ్ళయి పిల్లలు పుట్టాలన్నా సరే, ఎప్పుడైనా సరే కామాక్షమ్మ పూజ మీరు కనుక 9 వారాలు అనుకొని 9 అరటిపండ్లు అండి. ఇప్పుడు సంతానం కావాలనుకోండి, భార్యాభర్తలు మాత్రమే తినాలి ఈ నైవేద్యం పెట్టుకున్నది. మిగతా ఏదైనా కోరికలు కోరుకొని నైవేద్యాలు పెట్టి, ఇప్పుడు ఈ ద్రాక్ష పళ్ళు ఇవి ఉన్నాయి కదండి, ఇవి ఎర్రనివి, ఎర్రని పువ్వులు,
తర్వాత అలాంటివి అమ్మవారికి చాలా ప్రీతి అని చెప్తారు. నిత్య సుమంగళి అమ్మవారు, నిత్య నివాసిని, నిత్య సుమంగళి, సర్వమంగళ, సర్వ సౌభాగ్యవతి ఆమె, నిత్య సువాసిని అమ్మవారు. అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. అందులో ఎర్రని చీర, ఎర్రని పువ్వులు, ఇలాంటి కనకాంబరాలు కానీ ఎర్రని పూలు ఏదైనా సరే పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అండి. మందార పూలు అయినా సరే ఎర్రగా ఉన్నాయి బాగా చేసుకొని చక్కగా, ఇట్లా పెళ్ళవకపోవటం లేకపోతే మంచి వరుడు రాకపోవటం, జనరల్గా ఆడపిల్లలకి ఇలాంటివి ఉంటాయి కదా, వచ్చిన భర్త వల్ల కొంచెం ఏదన్నా ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు తొలగటానికి కూడా తల్లి దయ కంపల్సరీ అండి. నిజంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్సే ఇది అయితే మాత్రం చెప్తున్నాను. చాలా అంటే చాలా ఇబ్బందులు చూశాను నేను, అవన్నీ కూడా తీరిపోయి నేను ఈరోజు ప్రశాంతంగా ఉన్నాను అంటే నిజంగా అమ్మవారి దయేనండి. చాలా కరుణామూర్తి. ఇది నా సొంతగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే మాత్రం నేను నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ అమ్మ పాదాలు ఆశ్రయించాను. ఇప్పుడు మనకి చాలామంది ఉంటారండి, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, అత్తమామలు చాలామందే ఉంటారు. ఎంతమంది చెప్పినా కానీ ఆర్చలేనివి, తీర్చలేని బాధలు కొన్ని ఉంటాయన్నమాట. అందరికీ ఉండకపోవచ్చేమో, ఉన్నప్పుడు ఆ తల్లి పాదాలు ఆశ్రయించితే మనకి వీళ్ళందరూ ఎవ్వరు కూడా చేయలేనివి చేయలేని రీతిగా ఆ తల్లి మనని నిజంగా గట్టెక్కిస్తుందండి. నిజంగా నేను చాలా ఆ విషయంలో మాత్రం ఇది మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అప్పుడైతే నాకు అసలు చెప్పడం కూడా చేతనవ్వకనో లేకపోతే ఎలా చెప్పాలో తెలియకో నేను అసలు పూజ, అమ్మవారి పూజ స్టార్ట్ చేసినప్పుడు చెప్పడం కూడా చేత అయ్యేది కాదు నాకు, అసలు అడగడం కూడా మనసులో బాధ తప్ప అమ్మవారిని చూస్తూ అలా కూర్చుండేదాన్ని. పూజ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి ఆమెదే దయ మొత్తం అని నమ్మి పూజ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉందండి నాకు. నిజంగా నా కష్టాలన్నీ కూడా తీరిపోయినాయి. అసలు ఎంత సంతోషంగా ఉన్నాను ఇప్పుడు మాత్రం. నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం అమ్మ దయ్యేనండి. అంటే నేను పూజించాను మీరు కూడా పూజించండి అని చెప్పడం కాదు నా ఉద్దేశం. అంటే నేను ఈ విధంగా ఇన్ని ఎన్ని ఎన్ని కష్టాల నుంచో బయటపడి నేను ఈరోజు ఇంత బాగున్నాను. ఒకవేళ ఇలాంటి నలుగురికి ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో చెప్పడమే కానీ యూట్యూబ్ కోసమో, వీడియోస్ కోసమో, లైక్స్ కోసం అసలు అంతకంటే కాదండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను భగవంతుడి దగ్గర కూర్చొని. నేను ఎటువంటి కష్టాలున్నా సరే, ఎటువంటి సౌకర్యాలు కూడా మనకు ఉపయోగపడవు, డబ్బు, అంతస్తులు, ఆస్తులు అయిన వారు వీరెవ్వరూ కూడా తీర్చలేని ఆపదలు కొన్ని ఉంటాయండి. నిజంగా అలాంటి ఆపదల్లో మనని గట్టెక్కించేది ఆ అమ్మవారేను. నిజంగా కన్న తల్లిదండ్రుల కంటే కూడా అక్కును చేర్చుకుంటుంది. తల్లిదండ్రులకైనా బహుశా పిల్లల మీద, ఒక పిల్ల మీద ఎక్కువ ప్రేమ, ఒక పిల్ల మీద తక్కువ ప్రేమ ఉండొచ్చేమో. ఒక బిడ్డ మీద ఓ పిసర ప్రేమ ఎక్కువ ఉండొచ్చేమో, ఒక బిడ్డ మీద తక్కువ ఉండొచ్చేమో, కానీ అమ్మవారికి అలా ఉండదండి. నన్ను పూజించినా పూజించిపోయినా నా బిడ్డలు అందరూ బాగుండాలని అనుకుంటుంది. అలాంటిది అమ్మ పాదాలు పట్టుకున్న వాళ్ళని ఇంకా ఎక్కువగా కరుణిస్తుంది. ఆ పాదాలను నమ్ముకుంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఈ కోరిక నెరవేరుద్దా నెరవేరదా, ఇన్ని పూజలు చేయాలా, ఇలాంటివి కూడా కాదు. తప్పకుండా అమ్మని పూజలు చేసినా చేయకపోయినా అది పూజలు అసలు సెకండరీ అండి. మనసులో తలుచుకున్న మాత్రం చేతనే కాపాడే బంగారు కరుణామూర్తి నా కంచి కామాక్షమ్మ మాత్రం. నిజంగా నాకు అంత నమ్మకం అండి అమ్మవారు అంటే కూడా. అనుకోకుండా కంచి దర్శనం కూడా ఒకసారి అయింది. వీడియోస్ ఇంతకుముందు పెట్టాను కదా, చెప్పాను కదా, అనుకోకుండా జరిగిందండి. తల్లిని నమ్ముకుంటే ఇలాంటివి ఉంటాయి. అసలు నేను ఆ రోజు ఆ టూర్లో వెళ్తామని కూడా అనుకోలే, కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే అప్పటి నుంచి కూడా చాలా హాయిగా ఉంది. హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే పిల్లల భవిష్యత్తు కావచ్చు, లేకపోతే మన పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, చదువులు కావచ్చు, లేకపోతే మన భర్త ఆరోగ్యం కావచ్చు,
లేదంటే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వృద్ధి కావచ్చు, ఏదైనా సరేనండి, ధర్మబద్ధంగా ఉండే ప్రతి కోరిక కూడా తల్లికి నివేదించుకుంటే చాలు, ఎటువంటి కష్టాల నుంచి అయినా మనని బయటపడేస్తుంది. అందుకు ప్రత్యక్షంగా నేనే ఉదాహరణ అదండి. ఈరోజైతే ఫస్ట్ డే ఇలా అయితే పూజ అయింది, నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. కొంచెం లేట్ అయినా కానీ ప్రశాంతంగా చేసుకోవాలి, పూజ మాత్రం హడావుడి పడకూడదు. ఈ పూజకి మాత్రం చేసాములే చెందాములే అన్నట్లు కాదు, మీరు మాత్రం ఎటువంటి కోరుకున్నా, పిల్లలు కలగాలి కలగట్లేదు అని అనుకునే వాళ్ళు 9 వారాలు చక్కగా 9 అరటిపళ్ళు పెట్టి నివేదన చేసి, అరటిపళ్ళ మీద కొంచెం తేనె వేసి పెట్టిన, కట్ చేసి ముక్కలుగా కోసి తేనె వేసి పెట్టినా ఇంకా మంచి అద్భుతంగా ఉంటుందండి. ఒకవేళ చెప్తున్నా, ఆ 9 అరటిపళ్ళను మాత్రం భార్యాభర్తలు మాత్రమే తినండి, మిగతా ఏ కోరికలు కోరుకున్నా ఇంట్లో ఎవరైనా తినవచ్చు ఈ నైవేద్యాన్ని. పిల్లలు కావాలని కోరుకొని చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ నైవేద్యం పెట్టింది, భార్యాభర్తలు మాత్రమే, వారిద్దరు మాత్రమే తినాలి, పాడైపోకూడదు. తర్వాత పెట్టే అరటిపళ్ళు కూడా ఇది ఇట్లా మంచిగా ఉండేవి పెట్టాలండి, పాడైపోయినాయి, తొక్కలు ఓడిపోయినాయి, తొడాలు ఊడిపోయినాయి అట్లా ఏం నివేదన చేయకండి అమ్మవారికి. మంచిగా ఉన్న అరటిపళ్ళు తీసుకొని 9 పళ్ళు 9 వారాలు, మధ్యలో ఏదన్నా ఆడవాళ్ళకి సహజంగా ఇబ్బందులు అడ్డొస్తాయి కదా, నెలసరి ఇబ్బందులు, ఆ నెలసరి ఇబ్బందులు అడ్డొచ్చినప్పుడు అది స్కిప్ చేస్తాయండి ఆ వారం, మళ్ళీ కంటిన్యూషన్ అనమాట. నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ కంటిన్యూషను, ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం ఉండదు. 3 వారాలు చేశాక అడ్డొచ్చింది అనుకోండి, ఆ వారం వదిలేసి మరుసటి వారం చేసుకుంటే అది 4వ వారం కింద లెక్క, అట్లా కంటిన్యూషన్. 9 వారాలు అంటే మరి ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా మధ్య మధ్యలో, ఆ ఇబ్బందుల్ని తీసేసి మిగతా చేసుకోవచ్చు చక్కగా. అట్లా పిల్లలు కావాలి, ఇబ్బందిగా ఉంది అన్న ఎటువంటి సమస్యలైనా సరేనండి, నిజంగా ఒక నమ్మకం ఒక్కటే పనిచేస్తుంది అండి, నమ్మకం, విశ్వాసం, భక్తి. మీకు భక్తి ఉంటే చాలు, ఇంకా వేరే ఇంకేమి అసలు ఇంకెలా ఎలాంటివి వర్కౌట్ అవ్వదు. కంచి కామాక్షి అమ్మ దగ్గర అండి నిజంగా దశమహావిద్యులని ఒక హోమం చేస్తారు, అది చాలా పవర్ఫుల్ అండి. ఆ 10 రోజులు ఎవరైనా సరే, ఏ ఒక్కరోజైనా సరే అటెండ్ అయ్యి చూసినట్లయితే మనసులో కోరిక ఇట్టే తీరిపోతుందండి, నిజంగా అంత పవర్ఫుల్ అన్నమాట. చాలా బాగా చేస్తారు అక్కడ, దర్శన భాగ్యం చేత కూడా మనం ముక్తి పొందొచ్చు అండి, అంత కరుణామూర్తి. మన కామాక్షమ్మ గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అన్నమాట. అక్కడ లక్ష్మీ సరస్వతులు కూడా కొలువై ఉంటారు, తర్వాత వారాహి అమ్మవారు ఉంటారు. టెంపుల్ గురించి ఏంటనేది నేను ఇంకొక బ్లాగ్, నేను ఎందుకంటే మళ్ళా వెళ్ళాలన్న ఆలోచన అయితే ఉంది, కంచి వెళ్ళాలని బాగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఒకరోజు స్టే అయ్యి అక్కడ మొత్తం అంతా అమ్మవారిది ప్రతి ఒక్కటి కూడా. ఆ రోజు కొంచెం హడావుడిగా అంటే దర్శనం ప్రశాంతంగా అయినా కానీ హడావుడిగా వచ్చేసాం, ఉండలేదు అక్కడ, ఉండి స్టే అయ్యి చేయాలని ఉంది. ఆ వీడియోలో మాత్రం పూర్తిగా కంచి కామాక్షి ఆలయ విశేషాలతో సహా అక్కడ జరిగే అద్భుతాలు కానీ అన్నీ చెప్తానండి. కోరికలు లేకుండా సంసారిక జీవితంలో ఉన్నప్పుడు కోరికలు లేకుండా అయితే ఉండవు కదా, పిల్లల గురించో భర్త గురించో ఏదో ఉంటాయి కదా సంసారంలో ఉన్నప్పుడు. ఇంకా అలా అయితే నేనైతే పూజ ఇలా స్టార్ట్ చేశానండి, నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తల్లిని నమ్ముకుంటే జరగలేని అద్భుతాలు అంటూ ఏమి లేవు, ప్రతిదీ అద్భుతమేనండి, పూజ చేసే ప్రతిదీ అద్భుతమే. మీరు కనుక మీకు ఏదైనా తీరని కోరికలు ఏమైనా ఉంటే చక్కగా ఇలా స్టార్ట్ చేసుకుంటే 9 వారాలు దయచేసి స్టార్ట్ చేసుకుని, ఎవరన్నా చేసిన వాళ్ళు ఉంటే కనుక మాకు ఇలా జరిగినాయి, మేము కూడా చేసుకున్నాం, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైనా సరే, లేకపోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా. ఇవి తెలియని వాళ్ళకి మనం తెలియజేసినట్లే ఉంటుంది తప్ప ఈ వీడియోస్ కోసం గురించి కాదండి. పూజలు మాత్రం ఏదైనా మన తెలియని విషయం చెప్పటం కూడా మనకి పుణ్యమేను, పూజ చేయటమే కాదు పూజల గురించి చెప్పడం కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, అందరికీ కాదు. ఇంట్రెస్ట్ ఉండి నమ్మకం ఉండి అమ్మవారి మీద పూజలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఒక చిన్న ఆశ అంతే అంతేనండి. ఇవాళ వీడియో అయితే ఇంతే, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు సెలవు.